విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో బీటెక్ విద్యార్థిని జ్యోత్స అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నగరంలో బుల్లయ్య కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జ్యోత్స్న మృతిపై ఆమె స్నేహితులతో పాటు కాలేజ్ ఫ్యాకల్టీని కూడా విచారించారు పోలీసులు. ముఖ్యంగా జ్యోత్స్న ఫోన్ సమాచారంపై ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న అనుమానాస్పద మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోత్స్న చనిపోయిన అపార్ట్మెంట్లో బీహార్కు చెందిన అంకుర్తో పాటు అతని స్నేహితుడు మరో లెక్చరర్ పవన్ కూడా ఉంటున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. అంకుర్ గదిలోకి జ్యోత్స్న రావటాన్ని గమనించే పవన్ బయటకు వెళ్లారన్న కోణంలో పోలీసులు కూపిలాగుతున్నారు. జ్యోత్స్న గతంలో 2 సార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అంకుర్ ఆమె తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకువెళ్లాడు. జ్యోత్స్న డెత్ కేసులో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. ప్రేమ వ్యవహారమే జ్యోత్స్న చావుకు కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. అయితే జ్యోత్స్న ఆత్మహత్యకు ముందు ఎవరెవరితో మాట్లాడింది, ఆమె ఫోన్లోన్న మెసేజ్లు, చాటింగ్కు సంబంధించిన వివరాలు సేకరించారు. జ్యోత్స్నది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. జ్యోత్స్న పేరెంట్స్ మాత్రం తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అన్యాయంగా తమ బిడ్డను ఎవరో హతమార్చారంటూ అనుమానం వ్యక్తం చేశారు. జ్యోత్స్న కుటుంబ సభ్యుల్ని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపరేణి రాజకుమారి పరామర్శించారు. జ్యోత్స్న అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతుందన్నారు. దీంతో పాటే ఋషికొండ బీచ్లో రేవు పార్టీపై కూడా ఆమె స్పందించారు. మరణాన్ని ఎంతవరకు ఖండిస్తాను. అది హత్య ఆత్మహత్య ఏదైనా కూడా మరి ఫోరెన్స్ ల్యాబ్స్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు ఒకటైందా లేదా. రెండోది, సూసైడ్ చేసుకుంటే ఎందుకు చేసుకుంది, ఒకవేళ హత్య చేస్తే ఎందుకు చంపారు. సూసైడ్ అయినా హత్యైనా ఆత్మహత్య అయినా రెండు కూడా కేసే కదా. అది ఎవరు ప్రేరేపించారు, చచ్చిపోవడానికి కారణాలు ఏంటి, ఆమెకు ఎవరు అంత బాధ కలిగించారు, తల్లిదండ్రిని వదిలిపు గారంగా పెంచి చదివించిన తల్లిదండ్రులను పెట్టి ప్రాణం తీసుకోవడానికి కారణం ఏంటి అనేది ఒక ఆలోచన. లేకపోతే ఎందుకు చంపారు, ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిందా, తీసుకెళ్ళబడిందా, వాళ్ళ నాన్నగారు బస్సులో ఎక్కించానని చెప్తున్నారు, ఆ బస్సులో ఎక్కించిన తర్వాత ఎక్కడ దిగింది, ఇది ఒకటి. రెండోది, ఆ రూమ్లో 2 కుర్రవాళ్ళు ఉంటారు, వాళ్ళకి నార్త్ ఇండియన్స్. ఆ కుర్రవాళ్ళు 2 కూడా ఒకళ్ళు ముందు వెళ్ళారు, ఒకళ్ళు తర్వాత వెళ్ళారని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఆ ముందు తర్వాత వెళ్ళిన కుర్రాళ్ళకి అమ్మాయి లోపలికి వచ్చింది తెలియదా, లోపల గదిలో సూసైడ్ చేసింది తెలియకుండా ఉందా, తెలిసి జరిగిందా, సూసైడ్ చేసుకున్నాక వెళ్ళిపోయారా లేకపోతే ముందు వెళ్ళిపోయారా, ఇదంతా మనం తేలాల్సి ఉంది. తర్వాత అందుకోసం ఏంటంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఇది వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాను. అది ఫోరెన్స్ ల్యాబ్స్కి ఎక్కడ పంపించారో, లోకల్గా ఉందా ఇక్కడ ఫోరెన్స్ ల్యాబ్, లేకపోతే ఎక్కడైనా చెన్నై కానీ హైదరాబాద్ కానీ పంపించారా, ఎక్కడ పంపించినా కూడా అది వెంటనే వచ్చేట్టుగా చూడమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దోషులు అయితే కనుక కఠిన శిక్ష ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, ఏమని చెప్పానంటే వాళ్ళని వదిలేయకండి. ఎందుకు వదిలేయద్దంటే తల్లిదండ్రులు వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, జరిగిన ప్రదేశం అక్కడ కాబట్టి, వాళ్ళ ఇంట్లో కాదు కదా, జరిగింది అక్కడ, జరిగింది అక్కడ అయినప్పుడు వాళ్ళని కస్టడీలో తీసుకోవాలి.